नमस्ते, ना पेरु सतीश कुमार। पोद्दु पड़ुपुतोने पोलानिकी पयनं कट्टी पोद्दु गुग्गे वरकु श्रमिंचे रैतन्न तन कष्टानिकी तगिन प्रतिफलं पोंदालनी पंटल सागुलो पलु ओडिदुडुकुलनु सुनायासंगा अधिगमिंची अधिक दिगुबडुलतो सिरि संपदलतो नित्य कल्याणं पच्चतोरणंगा प्रती रैतु लोगिली वेल्लिविरियालने आकांक्षतो प्रतिरोजू ఉదయపు వెలుగురేఖలతో పాటే తగిన వ్యవసాయ సమాచారంతో మిమ్మల్ని పలకరిస్తున్న మీ వ్యవసాయ కార్యక్రమం నా కోటి రత్నాల మాగానికి స్వాగతం సుస్వాగతం। ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వ్యవసాయ సమాచారం వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు బీటి ప్రతిలో రసం పీల్చే పురుగుల యాజమాన్యం మెట్ట భూముల్లో ఉసిరి తోటల పెంపకం అధిక దిగుబడికి సూచనలు పట్టు పురుగుల పెంపకంలో రోగ నిరోధక శుద్ధి చర్యలు మరియు పరిశుభ్రత సమగ్ర వ్యవసాయ సమాచారం ఇప్పుడు మీ కోసం। భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగు నీటిని తీసివేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకుటకు అనుకూలం। తొలిదశ వ్యాప్తి నివారణకు మురుగు నీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి। వరి నారు మళ్ళలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి అనగా 5 సెంట్లకు 1 కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి। వరిలో దోమపోటు ఉద్రృతి తగ్గించుటకు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటను వదులుకొని తూర్పు పడమర దిశలలో వరసలను ఉండే విధంగా వరి నాట్లు వేసుకోవాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాంటం తొలచు పురుగు ఆశించుటకు అనుకూలం। పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులుకు 2 మిల్లీమీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి। కాంటం తొలచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల ఫోరేట్ గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి। మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది। నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థైడి కార్బును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి। ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి। అధిక వర్షాలు మరియు ఆకాశం మేఘావృతమై ఉండటం వలన పత్తిలో బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు సోకుటకు అనుకూలం। నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 1 గ్రాము ప్లాంటోమైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి। పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది। పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే సస్య రక్షణ చర్యలు చేపట్టాలి। నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫైరిఫాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి। ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బెండజిమ్ మరియు 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూత రాలుటకు అనుకూలం। నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం। తెగులు గమనించిన చోట
నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాము కార్బన్ డజిమ్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 2.5 గ్రాముల కార్బన్ డజిమ్తో మ్యాంకోజెబ్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బన్ డజిమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును 1 లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి మరియు పిపిఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ప్రస్తుత వాతావరణ సూచనలు. గడచిన 3 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటు నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటు నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరియు ఆ తర్వాత 2 నుంచి 8 సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఇప్పుడు మార్కెట్ ధరల వివరాలు. వరి బీపీటీ రకం చొప్పదండిలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1562 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. కోదాడలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. పెసలు వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 4759 రూపాయలు, గరిష్ట ధర 5396 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 4512 రూపాయలు, గరిష్ట ధర 6201 రూపాయలు. కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 4500 రూపాయలు. కంది సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 5239 రూపాయలు, గరిష్ట ధర 5806 రూపాయలు. వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 5060 రూపాయలు, గరిష్ట ధర 5489 రూపాయలు. కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట ధర 4209 రూపాయలు, గరిష్ట ధర 4369 రూపాయలు. ఈ ఏడాది వానాకాలం పంటగా బీటీ ప్రత్తిని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటగా అధిక ప్రాధాన్యం సంతరించుకున్న బీటీ ప్రత్తిలో నాణ్యమైన పత్తిని అధిక దిగుబడిని పొందాలంటే పంట నాశించే వివిధ చీడపీడల నుంచి పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం 15 రోజుల దశ నుంచి 65 రోజుల దశల వరకు ఉన్న ప్రత్తి పంటలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉన్నట్టు గమనించడం జరిగింది. పంట నాణ్యతను దిగుబడిని దెబ్బతీసే ఈ రసం పీల్చు పురుగుల బారి నుంచి బీటీ ప్రత్తిని ఏ విధంగా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన బీటీ పత్తిలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఆశించేటటువంటి రసం పీల్చే పురుగు పచ్చదోమ. ఈ పచ్చదోమ ఆశించినటువంటి పరిస్థితుల్లో కనుక మన లక్షణాలు కనుక పత్తిలో కనుక గమనించినట్టయితే ఈ యొక్క పిల్ల అదే రకంగా తల్లి పురుగులు ఆకుల యొక్క అడుగు బాగా నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా దొప్పల్లా ముడుచుకుపోతాయి. అదే రకంగా ఆకులు కనుక మనం జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే పసుపచ్చ రంగు మారటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పసుపచ్చ రంగు చూసుకున్నట్టయితే ఆకులు అంచులు వెంబడి పసుపచ్చగా మారి తద్వారా దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకులన్నీ కూడా అంచులన్నీ కూడా ఎర్రబడిపోయి తద్వారా దానికి పైకి ముడుచుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క పచ్చదోమ ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో పూత పిందె కూడా రావటం అనేది కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పచ్చదోమ ఆశించినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మొక్క పెరుగుదల సరిగ్గా లేకపోవటం,
తద్వారా దిగుబడి మీద చాలా వరకు ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం సాగు చేసేటువంటి నూగులేని రకాలు కానీ చూసుకున్నట్టయితే ఈ పచ్చదామ యొక్క ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పచ్చదామ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పచ్చదామని నివారించే విషయంకి వచ్చినట్టయితే ఎక్కడైతే ఈ పచ్చదామ ఆశించిందో నివారణకు గాను ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతోటి మనం ఈ పచ్చదామని నిరోధించుకునే దానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క వయసు 15 నుంచి 60 రోజుల దశల వరకు మాత్రమే ఉంది. కాబట్టి కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ యొక్క పచ్చదామను సమర్థవంతంగా అరికట్టుకునే దానికి వీలుంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మోనోక్రోటోఫాస్ అయినట్టయితే 1:4 నిష్పత్తి కానీ లేదా ఫిప్రనిల్ అయినట్టయితే 1:4 నిష్పత్తి కానీ ముఖ్యంగా మొక్క వయసు 30 అదేవిధంగా 45 రోజుల దశలను అదేరకంగా మొక్క యొక్క 60 రోజుల దశలో కానీ చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అయినట్టయితే 1:20 నిష్పత్తిలో కానీ లేదా ఫ్లోనికమైడ్ అయినట్టయితే 1:20 నిష్పత్తిలో కానీ మొక్క కాండానికి పూసుకున్నట్టయితే తద్వారా తక్కువ ఖర్చుతోటి ముఖ్యంగా చాలా వరకు మంచిగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల ముఖ్యమైనటువంటి ఈ పచ్చదామను సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. అదే రకంగా ఒకవేళ పిచికారీ మందుల విషయంకి వచ్చినట్టయితే ఫ్రనిల్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ అయినట్టయితే 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ అయినట్టయితే 0.2 గ్రాములు లేదా థైమెథాక్సమ్ అయినట్టయితే 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పచ్చదామను సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా పేనుబంక కొన్ని ప్రాంతాల్లో ఆశించినట్టుగా గమనించడం జరిగింది. కాబట్టి ఈ పేనుబంక కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే ఈ పేనుబంక సంబంధించినటువంటి ఈ పిల్ల అదే రకంగా తల్లి పురుగులు కనుక చూసుకున్నట్టయితే ఆకులు అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పాలిపోవటం తద్వారా ఆకులన్నీ కూడా ముడుచుకుపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఎక్కడైతే పేనుబంక ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క మొక్క పెరుగుదల అనేది చాలా వరకు కుంటుపట్టడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఎప్పుడైతే పేనుబంక ఆశించిందో ఈ పేనుబంక విసర్జించేటువంటి విసర్జకాల వల్ల ఈ యొక్క తేనె వంటి జిగురు పదార్థానికి మొత్తం కూడా ఈ యొక్క ఫంగస్ ఆశించడం వల్ల ఆకులన్నీ కూడా నల్లగా మారటం తద్వారా కిరణజన్య సమీకరికి అంతరాయం కలగడం వల్ల ముఖ్యంగా మొక్క యొక్క పెరుగుదల మీద చాలా వరకు ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ పేనుబంక ఆశించిందో ఇలాంటి ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే మొక్కలను మనం కనుక గమనించి చూసినట్టయితే ఈ యొక్క చీమలు తిరగడం అనేది మనం కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ పేనుబంకను నిరోధించడానికి కనుక చూసుకున్నట్టయితే కాండానికి మందు పూసే పద్ధతిలో 1:4 నిష్పత్తిలో మోనోక్రోటోఫాస్ కానీ లేకపోయినట్టయితే 1:20 నిష్పత్తిలో ఇమిడాక్లోప్రిడ్ కానీ 1:20 నిష్పత్తిలో ఫ్లోనికమైడ్ కానీ మొక్క యొక్క వయసు 30, 45 అదే 60 రోజుల దశలో కనుక మనం మొక్క కాండానికి కనుక పూసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతోటి పర్యావరణానికి హాని కలగకుండా మనం చాలా వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి ఈ పేనుబంకను సమర్థవంతంగా నిరోధించేదానికి చాలా వరకు వీలుంటుంది. ముఖ్యంగా పేనుబంక నివారణ విషయంకి వచ్చినట్టయితే పిచికారీల విషయంలో చూసుకున్నట్టయితే మోనోక్రోటోఫాస్ అయినట్టయితే 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ అయినట్టయితే 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.25 మిల్లీలీటర్లు లేకపోయినట్టయితే ఎస్టామిప్రిడ్ అయినట్టయితే 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వదిలి 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పేనుబంకను సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. అదే రకంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఇంకొక ముఖ్యమైనది తామర పురుగులు. ఈ యొక్క తామర పురుగులు పిల్ల పెద్ద పురుగులు ఆకులు అడుగు భాగాన్ని చేరి తిరుగుతూ ఉంటాయి. ఇవి పీల్చే రసం వల్ల చూసుకున్నట్టయితే ఆకులన్నింటిని కూడా గీరటం వల్ల ఆకుల యొక్క అడుగు భాగాన్ని మనం చూసుకున్నట్టయితే ఆకుల యొక్క అడుగు భాగం అంతా కూడా రాగి వర్ణం మారటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించాలి. ముఖ్యంగా దీని యొక్క ఉధృతి ఎక్కువైనట్టయితే పూత పిందె కూడా రాలిపోయేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. పెరుగుదల కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పత్తిలో ఆశించేటువంటి టొబాకో స్ట్రీక్ అనే వైరస్ నూనె ఈ యొక్క తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తద్వారా ఈ యొక్క తామర పురుగుల ద్వారా కూడా నష్టం బాగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తామర పురుగులను కనుక గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టినట్టయితే ఈ తామర పురుగుల ద్వారా వచ్చి కలిగేటువంటి నష్టాన్ని నివారించుకుంటూ తద్వారా వైరస్ వ్యాప్తిని కూడా చాలా వరకు అరికట్టేదానికి వీలుంటుంది. ముఖ్యంగా తామర పురుగుల నివారణ విషయంకి వచ్చినట్టయితే ఫిప్రోనిల్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు కానీ లేదా ఎస్టామిప్రిడ్ అయినట్టయితే 0.2 గ్రాములు కానీ లేదా థైమెథాక్సమ్ అయినట్టయితే 0.2 గ్రాములు కానీ డైఫెన్థైర్ అయినట్టయితే 1.25 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు వీటి యొక్క ఉధృతిని తగ్గించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. దాంతోపాటు ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే తెల్లదోమ కూడా ఆశించి నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెల్లదోమకు సంబంధించినటువంటి పురుగులన్నీ కూడా ఆకుల యొక్క అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ రసం పీల్చాయో ఆకుల మీద పొడలు ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించాలి. ముఖ్యంగా ఈ తెల్లదోమ ఆశించినటువంటి ఆకుల మీద కనుక చూసుకున్నట్టయితే తేనె వంటి జిగట పదార్థం ఉండటం వల్ల ముఖ్యంగా ఈ చీమలు తిరగటం తద్వారా ఫంగస్లు కూడా మనం చేరటం వల్ల కిరణజన్య సమీక్రియ చాలా వరకు తగ్గి తద్వారా దిగుబడి మీద ప్రభావం చూపడంతో పాటుగా మొక్క యొక్క పెరుగుదల కూడా చాలా వరకు కుంటుపడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని నివారణ విషయంకి వచ్చినట్టయితే
ఎసిఫేట్ అనేటైతే 1.5 గ్రాములు లేదా స్పైరమిసఫేన్ అనేటైతే 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ తెల్లదోమని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. పనికిరాని బంజరు భూముల్లో కూడా మంచి పోషక విలువలు కలిగిన పండ్లనిచ్చే తోటలను పండించుకోవచ్చు. మెట్ట ఉద్యాన పంటల సాగులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బంజరు భూములు ఉసిరి, రేగు, కరొండ, సీతాఫలం, నేరేడు వంటి అనేక పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే అధిక ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన ఉసిరికాయలకు మార్కెట్లో ఉండే డిమాండ్ దృష్టిలో ఉంచుకుని మెట్ట ఉద్యాన పంటగా ఉసిరి సాగు చేపట్టడం రైతుకెంతో లాభదాయకంగా ఉంటుంది. మెట్ట భూముల్లో ఉసిరి సాగు చేపట్టే రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు రకాల ఎంపిక, మొక్కల ఎంపికతో పాటు సాగు మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంజరు భూముల్లో సాగు చేసడానికి అనువైనటువంటి పండ్ల తోటలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా మనకు మన రాష్ట్రంలో ఉసిరి, కరొండ, రేగు, సీతాఫలము, నేరేడు మరియు ఫాల్సా ఈ రకంగా ఈ పంటలు మనము సాగు చేసుకునే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పండ్ల తోటలో మనము సాగు చేసడానికి ముందు నాణ్యమైనటువంటి అంటు మొక్కలను మనము నమ్మకమైన నర్సరీల నుంచి మనం ఎన్నుకోవాలి. దీని కొరకు మనకు మన గవర్నమెంట్ నర్సరీస్ నుంచి లేదా మన ఉద్యాన విశ్వవిద్యాలయం యొక్క ఫామ్స్లో అందుబాటులో ఉన్నటువంటి మొక్కలను మనం ఎన్నుకోవాలి. ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా ఉసిరి విషయానికి వచ్చినప్పుడు ఉసిరి అంటు మొక్కలను మనము నాణ్యమైన చెట్ల నుంచి అంటుకు మనం తీసుకుని వాటి మీద అంటుకట్టిన మొక్కలను మనం ఎన్నుకోవాలి. ఉసిరిని సాగు చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఒకే రకాన్ని ఎప్పుడు వేసుకోకూడదు. మనకు అధిక దిగుబడి రావడానికి 2-3 రకాలను మనము నాటుకోవడం మంచిది. ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకు నరేంద్ర 7 అనే రకము, నరేంద్ర 10 అనే రకము మరియు చెకి అనే రకాన్ని మనం వేసుకోవడం ద్వారా మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క మొక్కలను నాటేటప్పుడు మనము ఈ యొక్క ఎండాకాలంలోనే గుంతలను మనం తీసుకోవాలి. 1 మీటర్ ఎడల్పు లోతు ఎత్తునటువంటి గుంతలను మనము ఎండాకాలం తీసుకోవాలి. ఎటు చూసినా మనకు నీటి సదుపాయం ఉంటే మనకు 6x6 మీటర్లు లేదా మనకు వర్షాధారంగా ఉన్నప్పుడైతే 8x8 మీటర్లు ఎడంలో మొక్కలను గుంతలను మనము నాటుకోవాలి. ఈ యొక్క గుంతల్లో మనకు పశువుల పెంట 1 20 కిలోలు, 100 గ్రాముల పాళ్ళల పౌడర్ను మరియు 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ కలుపుకొని గుంతలు నిమ్ముకొని జూన్ జూలై మాసంలో మొక్కలను మనము నాటుకోవాలి. నాటేటప్పుడు ముఖ్యంగా ఆ యొక్క అంటు జాయింట్ 15 నుంచి 20 సెంటీమీటర్ల పైభవం ఉన్నట్టు చూసుకోవాలి. నాటిన తర్వాత మరి ఈ యొక్క చెట్లు ఎగిరిచి మరి పెరుగుతున్నప్పుడు చెట్ల యొక్క కాండము సైడ్ నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న ఈగులను తీసివేసి ఒక మొక్కను మనము ఒక మీటర్ వరకు పెరగనివ్వాలి. పెరగనిచ్చిన తర్వాత దాని పైభవాలను కత్తిరించి 2-3 కొమ్మలను మనము పెరగనివ్వాలి. ఆ రకంగా వాటిని మనము కత్తిరించుకుని ఒక మనకు గొడుగు ఆకారంలో వచ్చినట్టు చూసుకోవాలి. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకు ఎక్కువ కొమ్మలు రావడం ద్వారా మరియు ఎక్కువ ఫలసం రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వచ్చినప్పుడు ఈ యొక్క ప్రతి సంవత్సరం మనకు కావాల్సినటువంటి ఎరువులను జూన్ జూలై మాసంలో మనము వేసుకోవాలి. దీనికి మనకు 1 మొదటి సంవత్సరం చెట్లకు 10 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాముల యూరియా, 300 గ్రాముల సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాముల పొటాష్ ఎరువులను మనము వేసుకోవాలి. ఈ రకంగా ఈ ఎరువులను మనము వేసుకుని 10 సంవత్సరం ఆ యొక్క ఎరువుల మోతాదును పెంచుకుంటూ అంటే డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా మనకు 5-6 సంవత్సరాలు పెరిగిన చెట్లకు మనము 1 కిలో యూరియా, 2 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 1/2 కిలో పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఈ రకంగా మనము ఎరువులను వేసుకున్నప్పుడు మనకు అధిక ఫలసాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయాన్ని నిరంతరంగా అందించే వ్యవసాయ అనుబంధ రంగం పట్టు పరిశ్రమ. అందుకే చిన్న సన్నకారు రైతాంగం సైతం అత్యంత ఉత్సాహంతో పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు. సులభంగా పట్టుపురుగుల పెంపకం చేయగలిగినప్పటికీ పట్టు పరిశ్రమలో రోగ నిరోధక శుద్ధి చర్యలు చేపట్టడం, పరిశుభ్రత పాటించడం అత్యంత కీలకమైన అంశంగా గుర్తించాలి. స్వతహాగా పట్టుపురుగులకు వ్యాధులు రాకపోయినా సున్నితమైన జీవులు కాబట్టి అంటువ్యాధులు సులువుగా సోకే అవకాశం ఉండి పట్టు పరిశ్రమకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పట్టు పరిశ్రమలో రోగ నిరోధక చర్యలు చేపట్టడంతో పాటు పరిశుభ్రత పాటించడంపై తగిన శ్రద్ధ పెట్టాలి. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. పట్టు పరిశ్రమలో ముఖ్యమైన అంశం ఏంటంటే
డిసిన్ఫెక్టెంట్. డిసిన్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యము. పట్టు పరిశ్రమ ఒక బ్యాక్ బోన్ అంటే ముఖ్య పాత్ర వహిస్తుంది అన్నట్టు. ఒకవేళ పట్టు పరిశ్రమలో మనం ఎన్ని మల్వరీ ఆకు నాణ్యత ఉన్నా కానీ, తర్వాత పట్టు పురుగులు మంచిగా ఆధునిక సాంకేతిక పద్ధతులు చేపట్టినా కానీ డిసిన్ఫెక్షన్ చేయకపోతే మనకు ఆశించినంత పట్టుగుళ్ళు రావు. మరి గుళ్ళు వచ్చినా కానీ నాణ్యత కూడుకొని ఉండవు. రోగాలను చూసినట్లయితే పట్టు పరిశ్రమ రోగాలు అనేది స్వతహాగా సిల్క్వామ్కు ఏ రోగాలు రావు. కాకపోతే ఏంటంటే వచ్చే రోగాలన్నీ అంటువ్యాధులే. అంటే అంటువ్యాధులు అంటే పరికరాల ద్వారా కానీ, తర్వాత మల్బరీ ద్వారా కానీ, షెల్ఫ్ ద్వారా కానీ, మరి మనుషుల ద్వారా కానీ, ఇలా అంటువ్యాధులు అన్నట్టు. ఈ అంటువ్యాధులను నిర్మూలించాలంటే ఒకటే ఒకటి, గది పారిశుద్ధం చక్కగా చేయాలి. మరి ఒక నూతన సాంకేతిక పద్ధతులు రైతు ముంగింట్లోకి తీసుకోపోవడం జరిగింది. ఆ సాంకేతిక చిన్న చిన్న టెక్నిక్ సైంటిస్టు కానీ, తర్వాత మా ఫీల్డ్ సిబ్బంది కానీ చూసించిన మేరకు మీరు చేసేది ఉంటే పట్టు పరిశ్రమ అధిక దిగుబడి పొంది మంచి నాణ్యమైన గూళ్ళు వచ్చి మార్కెట్కి పోయినా కానీ మంచి ధర పోయి మంచి లాభాలు గడించవచ్చు అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే రైతులు ముఖ్యంగా గది పారిశుద్ధ్యంలో కొద్దిగా అశ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా పంట అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వాటర్తో వాష్ చేస్తున్నారు. ఇలా నీళ్లతో ఫస్ట్ కడుగుట్ల చేయబట్ల ఏంటంటే మన యొక్క ఆ రోగాలను దాచిపెట్టుకున్న వాళ్ళం అవుతాం. అందుకోసమే ఫస్ట్ రైతులు ఏం చేయాలంటే పంట అయిపోగానే మొత్తం అన్నీ క్లీన్ చేసేసి అది ఏదైతే డస్ట్ అట్లనే ఉంటుందో దానికి ఏం చేయాలంటే మనం 2% బ్లీచింగ్ పౌడర్ అంటే 2 కిలోల బ్లీచింగ్ పౌడర్ కలిపి పేస్ట్ లెక్క తయారు చేయాలి. ఈ పేస్ట్ లెక్క తయారు చేసే ముందు ఏంటంటే కంపల్సరిగా 300 గ్రాముల సున్నాని కలపాలి. కలిపి మంచి పేస్ట్ చేయాలి. ఫస్ట్ చేసేసి ఒక పేస్ట్ చేసేసి కింద అంతా అలికినట్టు చేయాలి. చేసిన తర్వాత కనీసం ఒక 6 గంటలు విడిచేసేస్తే మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 2% బ్లీచింగ్ పౌడర్ తీసేసుకొని 100 లీటర్ల నీటిలో కలిపి మళ్ళీ తర్వాత 300 గ్రాముల సున్నం కంపల్సరీ కలపాలి. కలిపి మనం పరికరాలు కానీ, తర్వాత గది పారిశుద్ధ్యం కానీ మొత్తం అంతా క్లీన్గా చేయాలి. ఇంకోటి రైతులు ఏంటంటే పట్టు పరిశ్రమలో ముఖ్యంగా చెప్పుకోదాల్సిన షెడ్ నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే షెడ్డు నిర్మిస్తారు, మొత్తం అంతా ఖర్చు పెడతారు, చాలా మంచి సిస్టమేటిక్గా సైంటిస్టులు చెప్పిన విధంగా కడతారు. కాకపోతే ఏంటంటే లోపల ప్లాస్టరింగ్ చేయరు. ఈ లోపల బయట ప్లాస్టింగ్ చేయాలి. యాక్చువల్గా బయట చేయకున్నా కానీ కంపల్సరీ లోపల మాత్రం ప్లాస్టింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి. సున్నం మనము ఏదైతే డిసిన్ఫెక్టెంట్ రోగాలు రోగ నిరోధక శక్తులకు ఏవేవో వాడుతున్నామో అవన్నీ మొత్తం తడిచి కింద పారేటట్టు చేసుకోవాలి. చేసుకున్నట్లయితేనే మనకు పూర్తిగా డిసిన్ఫెక్షన్ అవుతుంది. అంతేగాని లోపల షెడ్లలో ప్లాస్టరింగ్ చేయకుండా మనం డిసిన్ఫెక్షన్ చేసినట్లయితే ఏదైతే మనము రసాయనాలు వాడతామో అక్కడ ఆ సందులల్లో విరుక దాక్కొని మళ్ళీ మనకు నెక్స్ట్ పంటకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి అనుక. కనుక ముందు ఎవరైతే రైతులు లోపల ప్లాస్టరింగ్ కరెక్ట్ చేయలేదో మొత్తం దాన్ని అంతా ప్లాస్టరింగ్ కంపల్సరీ చేసేసి 2% బ్లీచింగ్ పౌడర్తో ఇంతకుముందు వివరించినట్టు డిసిన్ఫెక్షన్ కనుక చేసినట్లయితే 100 గుడ్లు పెంచినట్లయితే 80 కిలోలు కరెక్ట్ వస్తుంది. మళ్ళీ నాణ్యత కూడుకుంటాయి, మళ్ళీ ఎటువంటి రోగాలు గిట్లా రావు. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాని, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి naakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.